శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకర రాశిలో మనం చూస్తే ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం వక్రగతిలో ఉన్నాడు. అలాగే చతుర్థంలో రాహు గురుడు కూడా వక్రగతిలో పొంది ఉన్నాడు. అలాగే సప్తమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు ప్లస్ రవి, అక్కడ బుధుడు రవి కంటే రవి అష్టమంలో ఉన్నాడని మనం గట్టిగా ఆలోచించాలి. భాగ్యంలో చూస్తే కుజుడు, రాజ్యంలో చూస్తే కేతువు ఉన్నాడు. సో మకర రాశి వారికి మొట్టమొదటి చెప్పాల్సిన చదువు విషయంలో ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా చదువుకునే విద్యార్థులకి బాగానే ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారం కొంచెం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో కొంత కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంది. కేతు యొక్క సంచారంలో కొంత కన్ఫ్యూజన్, ఇందులో ఉండాలా ఇంకో దాంట్లోకి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ ఉన్నారు కాబట్టి 15 రోజులు గట్టి ప్రయత్నం చేయకండి. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎవరు చేస్తున్నారు, కేతు అనే గ్రహం ఒక ట్రాన్సిట్ వల్ల చేస్తున్నాడు. నాకు మంచి ఆఫర్ వచ్చింది, ఈ ఉన్న ఉద్యోగంలో డిస్టర్బెన్స్ అవుతున్నాం, అది ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏ కంపెనీ అనుకోండి, కొంచెం డిస్టర్బెన్స్గా కనిపిస్తుంది రాజ్యస్థానంలో. దాన్ని చూసి ఉన్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేసేవారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళ దగ్గరకు వచ్చిన వ్యక్తులు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని వస్తారు ల్యాండ్స్ మీద, వాటి మీద మళ్ళీ కన్ఫ్యూజన్, మా అడ్వాన్స్ మాకు ఇచ్చింది అంటారు. అంచేత వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి, కరెక్ట్గాను అప్పుడే తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని లూప్ హోల్స్ మన దాంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసే శుభకార్యాలకు అనుకూలమైన వాతావరణం కాదు ఇది. అలాగే శుభమైన వార్తలు వినడానికి కూడా అనుకూలమైన కాదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలకు అయితే అనుకూలమైన కనుక అమరుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి ఇది మంచి సమయం, చక్కగా ప్రయత్నం చేసుకోండి. ప్రయత్నం లోపం లేకుండా సక్సెస్ఫుల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ కనుక్కొని 15 రోజుల్లోని. సో అటువంటి ప్రయత్నాలు చేయకుండా ముందు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది మకర రాశి వారు. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్తో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంతవరకు నెంబరు 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్ కూడా కొంచెం న్యూట్రల్గా చేయండి, ఎక్కువగా చేయకండి. ఈ 15 రోజులు షేర్స్ ట్రేడింగ్ పెద్ద లాభదాయకంగా ఏం కనిపించట్లేదు. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే రియల్ ఎస్టేట్ కంటే మనం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా అడ్వాన్స్ ఇచ్చేసి వదిలేయండి. ఎక్కడైనా ఎవరితోనో మన హీరోతో కానీ హీరోయిన్తో కానీ, లేకపోతే మనం చేసే కొత్త కంపెనీస్ కొత్త ప్రొడక్షన్ కానీ మనకు సంబంధించి అడ్వాన్స్ ఇచ్చి ముక్కొని 15 రోజులు పెద్దగా శ్రీకారం మొదలుపెట్టకండి. ఎందుకంటే ఇక్కడ అడ్వాన్స్ అంటే మాటకాయ అనుకోండి, చేసుకుంటే బాగుంటుంది. అంతకంటే ఎక్కువ చేయడానికి 15 రోజులు ఏం పెద్దగా చెప్పుకోదగ్గ మనకు అనిపించట్లేదు కాబట్టి భయపడకలేదు. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పుడు అంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అష్టంలో ఉన్న రవి, కుటుంబ స్థానంలో శని, వీళ్ళిద్దరూ ఒకనొక చూసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు కాబట్టి దీని ప్రభావం మన మీకు కనిపిస్తుంది. అంచేత ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు టోటల్ బాడీ స్కానింగ్ చేసుకోండి. పూర్వవర్షంలో జరిగిన కొన్ని లోపాలు బయటపడడానికి అవకాశం ఉంటే అది క్రానిక్ ఇష్యూ కింద మారడానికి అవకాశం ఉంది. అంచేత మకర రాశి వారు ఏంటంటే కొంత వయసు పడిన వాళ్ళందరూ 30 ఇయర్స్ పైన ఉండి 60 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రం ఒకసారి బాడీ చెకప్ చేసుకోండి. మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారము మీకు కొన్ని కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి, దాని తగ్గ మెడిసిన్స్ తీసుకోండి, హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదొకటి చేసుకుని సరిపోతుంది. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన కూడా చేయండి. ఆకు పూజ కానీ లేదంటే వడమాల పూజ కానీ చేసి చక్కగా స్వామివారికి రెండు మంగళవారాలు కానీ రెండు శనివారాలు కానీ చేయండి. దానివల్ల కొంత మీకు ఫలితం పాజిటివ్ ఉండడానికి వస్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన ఖాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9844-99-6444.